సార్ సినిమా అసలు నచ్చలే సార్ మనము మంచి ఐఏట్ ప్రభాస్ గారి మీద అందరి మీద మంచి ఐ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాము కానీ మాకు ఫుల్ మీల్స్ లేవు సార్ బాహుబలి ఇచ్చిన ఫుల్ మీల్స్ ఇది గెలేకపోయింది సినిమా అసలు బాగలేదు అంటే రామాయణం అని కాదు మనకి ఏందంటే మొత్తం యానిమేషన్ చూపించారు మనం అంత మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు మనం ఉండి చూడాలి అని అనిపించేంత లేదన్నమాట అట్లా ఆ డిసాపాయింట్ చేశాం సార్ ప్రభాసన్ యాక్టింగ్ బాగుంది కానీ డైరెక్షన్ కరెక్ట్ చూపించలేడు అన్న అది మాకు ప్రభాసన్ అని మాకు బాధ అనిపించింది అది కలర్ఫుల్ అండ్ ప్రింట్ కలర్ఫుల్ లేదు కొద్దిగా యానిమేషన్ టైప్లో ఉంది ప్రింట్ స్క్రీన్ ప్లే అంత లేదు నార్మల్ ఉంది మంచి సినిమా కొద్దిగా అక్కడక్కడ మంచిగానే ఉంది కానీ జర కలర్ఫుల్ తీస్తే బాగుంటుంది అంటే గోల్డ్ అవన్నీ వేసుకుంటారు కదా దేవుళ్ళో ఆ గోల్డ్ అనేది కనిపించలేదు మళ్ళీ ఇంకోటి జంజీరము అవి కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది యానిమేషన్ టైప్లో ఉన్నది సినిమా అట్టర్ ఫ్లాప్ సినిమా అండి అట్టర్ ఫ్లాప్ అన్నమాట మనం ఒక 20 ఇయర్స్ నుంచి వింటున్న రామాయణం ఒకలాగా ఉంది ఈ ఓం రావత్ తీసిన రామాయణం ఒకలాగా ఉంది మనం చూస్తున్నది ఒక తెలుగు మూవీ అయినా మన రామాయణ కథ అయినా అనే సీతారాములకు సంబంధించిన కథ అయినా అనేసి అయితే పక్కా అనిపించదు ఏదో హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టు లేదంటే టీవీలో చిన్నపిల్లలకి కార్టూన్ వీడియోస్ చూపిస్తాం కదా సేమ్ ఆ టైప్ ఉంది అన్నట్టు ఏమాత్రం అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం రీచ్ అవ్వలేదు చాలా బాగుంది అన్న బ్లాక్ బస్టర్ అన్న కంప్లీట్ స్టోరీ మన నేను యాక్చువల్లీ నాకు రామాయణం సగం తెలుసు నేను ఈ సినిమా చూసే తెలుసుకుందాం అనుకున్నా నాకు చూపించిందంతా చాలా బాగా చూపించారు అండ్ ప్రభాస్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న అసలుకి వన్ మ్యాన్ షో సినిమా విజువల్స్ కానీ అన్నీ బాగున్నాయి యాక్షన్ సీక్వెన్సెస్ చూపించడం అంతా చాలా ఇంపార్టెంట్ చూపించారు రాముడి గురించి లైక్ ఆయన ఎంత సత్యంగా ఉంటాడో ఎంత ఫ్రాంక్గా ట్రూత్గా ఉంటారో అనేది చాలా బాగా చూపించారు టోటల్ బ్లాక్ బస్టర్ ఇది ప్రభాస్ అన్న కంబ్యాక్ సినిమా అసలుకి ఇది చాలా బాగా చేసింది సినిమా చాలా బాగుంది రామాయణం చాలా క్లియర్గా చూపించాడు తర్వాత ఏంటంటే అది ఒక హాలీవుడ్ రేంజ్ మూవీలో ఉంది బాగా గ్రాఫిక్స్ కానీ అవి చాలా అంటే ముందరే చెప్పారు కదా వాళ్ళు ముందరే చెప్పారు కదా గ్రాఫిక్స్ ఉండదని దాని తగ్గట్టే తీసారు చాలా బాగా వచ్చింది లేదు ఇట్టేది బాగా చాలా బాగా తీసారు ఇంకా ముందరే వాళ్ళు ఇన్ఫామ్ చేశారు కాబట్టి మన ఆస్ట్రేలియానే చూడాలి 3D సినిమా అని చెప్పి ముందరే చెప్పారు కాబట్టి అలాగే తీశారు హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా అయితే సూపర్ థియేటర్లో కూర్చుంటే బాగుందన్న సినిమా ఏంటి అంటే ప్రభాస్ లుక్ బాగుంది ఒక ఫస్ట్ హాఫ్లో 4 సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి అండ్ సెకండ్ హాఫ్ కూడా యుద్ధం ఎక్కువ ఉంది అది కూడా బాగుంది బాగానే తీశారు రామాయణం గురించే తీశారు అండ్ ఏంటంటే మనం చూడలేదు ఎవరో చూడలేదు రామాయణం ఎలా ఉంటుంది ఏంటో సో మనం ఆల్రెడీ ఏంటంటే ఇదివరకు టీవీలో చూసాం కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది వీఆర్ హ్యావింగ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ సో లైక్ వీ కెన్ ఈ సమ్మర్లో లైక్ ఎంతకన్నా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఓవరాల్ అయితే మూవీ బాగుంది లేదు సూపర్ లేదు అలా ఏం లేదు ఈ జనరేషన్కి ఎలా చెప్పాలో అలా చెప్పాడు బాగుంది సినిమా లాగ్ ఏం లేదన్న క్లాసిక్తో కంపేర్ చేయొద్దు క్లాసిక్తో కంపేర్ చేయొద్దు పాత సినిమాతో కంపేర్ చేయొద్దు అది అదే అది అది ఇది వేరు వేరు అంతే అదే చెప్తున్నా కదా దాంతో కంపేర్ చేయకూడదు రామాయణం పాతగా చూసి అలాగే ఉండదు అనుకున్నారు అంతే స్టోరీ అదే నరేషన్ డిఫరెంట్ అంతే అది బాగుంది బాగుంది అన్నీ బాగున్నాయి బీజిఎం బాగుంది విజువల్ బాగుంది విఎఫ్ఎక్స్ బాగున్నాయి సాంగ్స్ కూడా ఎక్కువ లేవు కరెక్ట్గా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నాయి ఇవన్నీ క్లైమాక్స్ కూడా బాగుంది అన్నీ బాగున్నాయి అదే చెప్తున్నాను అన్నా అదే చెప్తున్నా క్లాసిక్తో కంపేర్ చేద్దని చెప్తున్నాను నేను అలా చూపించారు కాబట్టి అలా ఉంటారు అనుకున్నాను అంతే ఈ సినిమా అప్పుడే వచ్చింటే ఇలాగే ఉంటుంది తగ్గినట్టు చెప్పారు చూపించారు అందరు అప్పుడైతే అలా చూపించారు రామాయణం ఇప్పుడైతే ఈ తగ్గట్టు చూపించారు అన్న రైట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓకే ఓకే యావరేజ్ అంత మరీ అంత అన్ని అన్న మెయిన్ థింగ్ గ్రాఫిక్స్ ఓకే అన్న నో ప్రాబ్లము ఎమోషన్స్ ఏం లేవన్న డిస్మ్యాచ్ అయిపోయింది మొత్తం అయినా అంటే ఇప్పుడు కనెక్షన్ కనెక్షన్ ఉంటుంది కదా అదొక్కటి అది ఓకే అన్న నో ప్రాబ్లం ఇంట్రడక్షన్ సీన్లో అది ఓకే అరే సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా నా వేరే లెవెల్ అనుకున్నాం కానీ అన్న అదే మెయిన్ ప్రాబ్లం అన్న మనం ఊహించుకుంటాం కదా ఊహించుకోవడం వల్ల ఇక్కడ చేసే బొమ్మల సినిమా అన్నట్టు అయిపోయింది మొత్తం కార్టూన్ నెట్వర్క్ అన్నట్టు అయిపోయింది అదే మెయిన్ మనకు అదే డిసైడ్ యావరేజ్ యావరేజ్ చూద్దామన్న దేవుని దయతో నా రామన్ భక్తితో నా హనుమంతునితో అయితే చాలా నా టైప్ లేదు కానీ కలెక్షన్స్ అయితే అయితే నో ప్రాబ్లం చూద్దాం ఇంకా అయితే అయితే నాకు డిసప్పాయింట్ ఉందన్న చెప్పాలన్న కూడా ఫస్ట్ టైం బాధ అనిపిస్తుంది సారీ టూ ఇస్తానా ఫైవ్ కే వండర్ అనిపించింది బాగుందండి బాగుంది బాగా చేస్తాడు ప్రభాస్ విజువల్లో ఉంది కాబట్టి కొత్తగా అనిపిస్తుంది మార్చడానికి ఏం లేదు అక్కడక్కడ పాయింట్స్ తీసుకున్నారు అంతే మొత్తం చూపించకుండా మనం చిన్నప్పటి నుండి రామారావు గారు చేసింది కాకుండా అక్కడక్కడ ఏదైతే మెయిన్ మెయిన్ సీన్లు ఉన్నాయో అది తీసుకున్నారు అంతే కానీ మనం ఆ ఫీల్ అయ్యాల్సి ఉండేది మెయిన్ థీమ్ తీసుకున్నారు లాగేచ్చారు చాలా బాగుంది విజువల్గా అయితే బాగుంది అనిపించింది బాగుందండి బాగుంది బాగుంది చెప్పాలంటే చాలా బాగుంది విజువల్స్ త్రీడీ కదా త్రీడీలో బాగా అనిపించింది చెప్పాలి బాగుంది సినిమా అందరూ వచ్చి చూడాలని కోరుకుంటాను ఎందుకంటే మంచి సినిమా విజువల్కి మనం ఎప్పుడు చూడలేదు బాగుంది ఎక్కడ కూడా వల్గాటి ఏం అనిపించలేదు బూతులు ఏం చూపించలేదు మనకి ఏదైతే సినిమా ఫ్లో వెంటగా తీసుకెళ్లారు సో బాగుంది నేను ప్రభాస్ అన్న కోసం అయితే ఇస్తాను వన్ టైం వాచబుల్ పక్కా వన్ టైం చూడొచ్చు కోసం చూడొచ్చు ఆహా లేదు లేదు దానికి కంపేర్ చేసుకుని వెళ్ళవసరం లేదు టోటల్లీ డిఫరెంట్ మొత్తం మొత్తం దానికి దీనికి అసలు సంబంధం లేదు ఇంట్రడక్షన్ ఇస్తారు వాళ్ళు మేము దాన్ని బేస్ చేసుకుని తీసాం అంతేకాని సేమ్ అది కాదు మీరు అలా ఫిక్షనల్ క్యారెక్టర్లు ఇవి కూడా అది ఇది అని చెప్పారు వాళ్ళు ఇంట్రడక్షన్లో అని చెప్పారు పర్లేదన్నా వన్ టైం వాచ్ అలా సినిమా చూశాను సినిమా అంతా ఓకే ఓకే అంటే బీజిఎంలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఇకపోతే ప్రభాస్ గారు యాక్టింగ్ చాలా బాగుంది ప్రభాస్ కోసం వచ్చాం జనరల్గా ప్రతి సినిమాకి రివ్యూ చెప్తాం ఈ సినిమాకి ఎరగదిద్దామని వచ్చాం కానీ ఏదో పబ్జి చూసినట్టు ఉందా భయ మొత్తానికి అదేదో మొత్తం పబ్జి చూసినట్టు ఉందా విఎఫ్ఎక్స్లు బిల్డింగ్లు 3 గంటల మరీ 3 గంటలు కూర్చోబెడతారా నాకు అర్థం కాగడుతాను ప్రభాస్ యాక్టింగ్ సూపర్ బట్ ఓమ్ డోంట్ కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా ఇట్స్ నాట్ ఫేర్ అండ్ డోంట్ టచ్ ఎనీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరో వీఆర్ ద ఫ్యాన్స్ అండ్ వీఆర్ ద రివ్యూయర్స్ అండ్ వీఆర్ ద డైహార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఓకేనా ప్రభాస్ గారు యాక్టింగ్ బాగుంది కానీ సినిమా అంతా పబ్జి ఎవ్రీథింగ్ ఈజ్ పబ్జి సెకండ్ హాఫ్ మొత్తం లాగ ఎందుకు వచ్చో అర్థం కావట్లేదు సరే వచ్చో అంటే అన్న ఒకటి చెప్తాను టికెట్ ఏమో 250 రూపాయలు శ్రేయస్ మీడియా మొత్తం 4 స్క్రీన్లు 6 స్క్రీన్లు కొనేసుకుందంట 1000 రూపాయలు బయట బ్లాక్లో అమ్ముతున్నారు సరే 1000 రూపాయలు ఇటు కదా కొన్నాం మొత్తం 3 టికెట్లు కొన్నాం కనీసం 1000 రూపాయలు కాకపోయినా కనీసం ఒక 2 టికెట్లు 1 టికెట్ కానీ న్యాయం జరగాలి కదా దేర్ ఈస్ నో న్యాయం ఇన్ దిస్ సొసైటీ సొసైటీ ఫుల్ హౌస్ ఫుల్ లంచమ్స్ సో వేస్ట్ అండ్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ డిస్కషన్ రావణాసుడు క్యారెక్టర్ కన్నా అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు అలీఖాన్ గారు కదా సైఫ్ అలీఖాన్ గారు సూపర్ సూపర్ నాకు నచ్చింది ఒకటే నా ప్రభాస్ యాక్టింగ్ అంటే అంతవరకు బాగుంది కానీ మొత్తం బొమ్మలు చేస్తారు భయ్య అందుకే ఫ్యాన్స్ మేము అట్ట అవుతున్నాం మెయిన్ అదే ఆబ్వియస్లీ మన ఇక్కడ మనం ఒక రాముడిని ఎలా పూజిస్తామో అక్కడ రావణాసుని ఎలా పూజిస్తారు సో ఎవరిని తక్కువ చేయలేదు సో రావణాసుడు హైలైట్ అంతే కానీ విఎఫ్ఎక్స్ ఏంటంటే పబ్జి ఆడినట్టు ఉన్నాయి భయ్య అదొకటే కానీ ప్రభాస్ యాక్టింగ్ సూపర్ అంతే డిసప్పాయింట్ అయ్యానన్న చాలు ఎందుకంటే రామాయణం అనుకున్నాం చాది పురుష రాయల్కి రాజసం ఉన్న ప్రభాస్ రాముడి గడ పిచ్చుకుని చాలా ఊహించుకుని వస్తాం ఓం రాత్ గడే పిచ్చి పిచ్చిగా చేసేసాడు ప్రభాస్ని 3D ప్రభాస్ని చూపించాడు 3D ప్రభాస్ని చూపించాడు ఇంకెవరెవరినో చూపించాడు అంతా వరస చేసేసాడు నేను రావణాసుడు కొండ చెవులతో మసాజ్ అంట లంకని ఆయన క్యారెక్టర్ ఎత్తేసాడు ఇంకా కుంభకర్ణ లాస్ట్ వరకు రాడు ప్రీ క్లైమాక్స్ అని బయటకు వచ్చాను ఇంకా నా వల్ల కాక అంటే సినిమా చాలా అంటే చాలా ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసింది ఇదైతే నిజం ఇది కరెక్ట్ అన్న రావణాసుని చాలా హైలైట్ చేశారు అండ్ రావణాసుని ఒక గొప్ప హిందూ రావణాసు ఇదేంటి గొప్ప హిందూ శివుడి భక్తుడైన రావణాసుని అసలు అక్కడక్కడ హిందూగా అనిపించాడు మనకి
నేడు చెప్పాను అన్న. అది ప్రభాస్ చేయగల సినిమానే కాకపోతే ఏంటంటే బాహుబలి చూసిన రాజశౌర్య ప్రభాస్ కనిపించట్లా మనకి ఇప్పుడు. అలా ఆ ప్రభాస్ కనిపించినప్పుడు అటెంప్ట్ చేయకూడదు. ఓకే, అండ్ ఆ అటెంప్ట్ చేసిన డైరెక్టర్గా దృష్టి తీసుకోవాలి, ఎంత బాగా చూపించాలి, ఒక హీరోని ఎంత బాగా పోర్ట్రేట్ చేయాలని. అది చాలా విఫలమయ్యాడు డైరెక్టర్. ఇప్పుడు నాకైతే చాలా అనిపించింది అన్న, ఎందుకంటే ఇది దేవుని స్టోరీ అన్న, రామాయణం ఎలా ఉందో దాన్ని చూపించడం. ఎందుకంటే ఇది ల్యాక్ కాదు, ఫ్లాప్ కాదు, ఇది కాదు, ఎందుకంటే దేవుని స్టోరీ తీయడం, కొత్త స్టోరీ కూడా కాదు, దేవుని స్టోరీ చూపించడం. ఇలాంటి సినిమా తీయడమే గొప్ప అన్న, అసలు ఇలాంటి సినిమా రావడమే గొప్ప మనకు. అంటే ఇలా తీపిచ్చి చేసి చూపించడం మాత్రం నాదే నచ్చింది అన్న. ఎందుకంటే రాముడి క్యారెక్టర్ చేసిన ప్రభాస్ అన్న మస్తు చేసిన అన్న చెప్పాలంటే, ఎందుకంటే రామనాశుడు అంటే ఆ స్టోరీ ప్రకారంగా ఉందన్న. ఇప్పుడు రామనాశుడు లాస్ట్ చంపేస్తాను, అది హైలైట్ కాదు కానీ అది చంపేది ఏంటంటే ఇద్దరు క్యారెక్టర్ బాగుందన్న, రాముడు క్యారెక్టర్, రామను క్యారెక్టర్ బాగుంది. ఎందుకంటే రామాయణం ఎట్లుందో అట్లా చూపించిండు ప్రభాస్ యాక్టింగ్, మళ్ళీ వీళ్ళది మాత్రం బరాబర్ యాక్టింగ్ చేయించాలి అనిపించి. ఎందుకంటే ఇట్లాంటి స్టోరీ రావడమే గొప్ప అన్న, అసలు ఇలాంటి సినిమా తీయడం, మళ్ళీ ఇంతమందికి చూపించడం. ఎందుకంటే చిన్నపిల్లలకు అందరికి చూపిస్తే అటాక్ట్ అవుతారు మంచిగా. పబ్జి గేమ్ అయితే కాదన్న, ఈ దేవుని స్టోరీ కాబట్టి నాకైతే చాలా నచ్చిందన్న. ఎందుకంటే కార్టూన్ అన్నా అది అంతా అన్నా అన్నా ఒకసారి చూసి చెప్పండి, నేను చూసినా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సినిమా మాత్రం బాగుందన్న చెప్తారా, నెగిటివ్ ఎప్పుడు ఉంటారన్న, వాళ్ళైనా వాళ్ళు నచ్చకపోవచ్చు, అసలు వాళ్ళు చూసిలో చూడలేదు కూడా తెలియదు. నాకైతే మనిపించిన, నాకైతే మంచిగా అనిపించింది అన్న, నాకైతే నచ్చింది అన్న మూవీ అయితే మాత్రం. బ్లా మంచిగా ఉంది అన్న స్టోరీ, రామాయణం తీయడం నచ్చింది, నాకైతే నచ్చింది. ఇది జనరేషన్ అంటే ఆ స్టోరీకి ఈ స్టోరీకి జనరేకి సంబంధించింది కావాల్సింది. ఇది మూవీ మాత్రం మంచిగా ఉంది అన్న, మూవీ మంచి మూవీ అన్న, సూపర్. ఇప్పుడే మన ఆదిపురుష్ మూవీ 4 o'clock మూవీ చూడడం జరిగింది బ్రదర్. చూస్తున్నంతసేపు అయితే చాలా డిసప్పాయింటెడ్గా ఉంది. మేమైతే ఎప్పుడైతే 4 o'clock వచ్చినప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా ఉందో, ఇప్పుడు ఆఫ్టర్ మూవీ మాత్రం అయితే అంత ఎగ్జైటింగ్ అని అయితే ఏం లేదు, చాలా డిసప్పాయింట్ అయినాం. ఈ మూవీ మాత్రం మనకి MBA అయినా అండ్ IAS IPS అయిన వాళ్ళకి మాత్రం ఇది అర్థం కాదు. ఈ మూవీ LKG UKG అయిన స్టాండర్డ్ వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది అవతార్ లాంటి మూవీ అండ్ స్పైడర్ మ్యాన్ లాంటి మూవీని కలిపి తీసినట్టుంటుంది. మొత్తం ఒక ఆర్టిఫిషియల్ మూవీ లాగా, ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చిందో అట్లేదో టైప్ కొడితే ఏదో వచ్చినట్టు ప్రొజెక్ట్ బయటకు వచ్చినట్టు అలాంటి మూవీ ఉంది తప్ప ఎక్కడ కూడా ఇది చూస్తున్నంతసేపు మనకు పాజిటివ్ ఫీలింగ్ కలగదు. అదే ఒకప్పుడు మనకి రాముడు అంటే NTR చాలా అద్భుతంగా నటించాడు అండ్ రామాయణం అంటే అడవిలో నిజంగా వృక్షాలను చూస్తూ అడవులను, పక్షులను, జంతువులను, వాటర్ని బాగా చూపెట్టడం జరిగింది. బట్ ఇక్కడ కంప్లీట్ ఆర్టిఫిషియల్గా చూపెట్టడం వల్ల మనకి ఎక్కడ కూడా ఇది కనెక్ట్ కాదు. అండ్ ఆల్మోస్ట్ ఈ మూవీ ప్రతి చిన్న విషయంలో వింటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ డైరెక్షన్లో చూడడం వల్ల మనకు అంత ఎక్కినట్టు అయితే ఏం అనిపించదు. ఇదైతే ఇది కంప్లీట్గా ప్రభాస్ని ఓం రావత్ గారు మోసం చేశారు. పాన్ ఇండియా ముసుగులో ఈయన ఏదో పెద్ద స్టార్ అయిపోదాం అనేసి పాపము ఇంత పెద్ద భారీ బడ్జెట్లు ప్రొడ్యూసర్లతో పెట్టించి పాన్ ఇండియా మూవీస్ అనేది తీయడం వల్ల, అంటే ఈ బాలీవుడ్ డైరెక్టర్లను పట్టుకోవడం వల్ల అనుకున్న కంటెంట్ మిస్ అవుతూ ఉంది. అయినకున్న కటౌట్కి కంటెంట్కి మంచి మాస్ మసాలా మూవీ మన టాలీవుడ్ డైరెక్టర్లకు ఇస్తే చాలా తక్కువ బడ్జెట్లో చాలా ఎక్కువ రెవెన్యూ చేసుకునే ఛాన్స్ ఉన్నది. బట్ ఈ పాన్ ఇండియా ముసుగులో దీనివల్ల టాలీవుడ్ చాలా వరకు నష్టపోతూ ఉంది. నేనైతే ప్రభాస్కి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు మంచి టాలీవుడ్ మూవీస్కి టాలీవుడ్ డైరెక్టర్కి మీరు అవకాశం ఇస్తే మంచిది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఓం రావత్ కాకుండా ఇదే మూవీని, ఇదే కంటెంట్ని మన రాజమౌళి గారు తీస్తే మనకి ఇదే సగర్వంగా మనకి ఆస్కార్ అవార్డులో కంపల్సరీ మళ్ళీ ఒక 3-4 అవార్డ్స్ అయితే తీసుకొని రావడానికి అయితే ఛాన్స్ ఉండేది. సినిమా అయితే బాగుంది, కానీ ఓవరాల్గా బాగుంది. ఓం రావత్కి డిసప్పాయింట్ చేశారు ఫ్యాన్స్ని. అంటే సినిమాలో ట్రైలర్ చూసి ఫైనల్ కట్ ట్రైలర్ అంటే చూసి వచ్చాము, అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఎక్స్పెక్టేషన్ వచ్చింది. పొద్దున్న 4 లేచి వచ్చాను ఇక్కడికి, 3 అక్కడ లేచి స్నానం చేసి ఇక్కడ 4 వచ్చి చూస్తే సినిమాలో కూర్చున్న ఒక హాఫ్ అన్న ఒక 1 hour అని తెలిసిపోయింది సినిమా భవిష్యత్తు. మాకు ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసిందన్న, 1 hourకి డిసప్పాయింట్ చేసింది ఫ్యాన్స్ని. అంటే రాముడిని ఇంకా ఎక్కువ చూపించాల్సింది నువ్వు ఓం రావత్ గారు. మీరు మంచి మంచి సినిమాలు చేస్తారు ఇంతకుముందు 500 ఉందన్న
రామాయణంలాగే ఉంది మూవీ లేదన్నట్లేదు కానీ అక్కడ ఏం ఫాల్ట్ ఏమిటంటే విఎఫ్ఎక్స్ ఎక్కువ వాడారు విఎఫ్ఎక్స్ అన్ని కోట్లు ఖర్చు పెట్టావంటే నువ్వు సినిమాలో దమ్ము ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎఫ్ఎక్స్ పడావంటే అంత సినిమాలో బాగుండాలి ఆ సినిమా ఎక్కడికో తీసుకెళ్తాం అనుకుంటే ఇప్పుడు ఫైనల్ ట్రైలర్ చూసి మేము బాహుబలిని రికార్డ్ చేస్తుందేమో అనుకున్నాము కానీ అదేంటి ఏంటంటే రాముడి క్యారెక్టర్ కన్నా రావణాసుని క్యారెక్టర్ ఎక్కువ చూపించారని అన్నారు ఎంతవరకు ఎక్కువ చూపించారు రాముడి క్యారెక్టర్ ఎక్కువ చూపించింటే బాగుండే ఇంకా నాకు నా అభిప్రాయం ఇంకా చూపించలేదు రాముడి క్యారెక్టర్ కొంచెం తక్కువే ఉంది సీతా క్యారెక్టర్ కొంచెం తక్కువే ఉంది రావణ్ని ఎక్కువ చూపించాడు రావణ్ ఎక్కువ చూపించాడు అంత అవసరం లేదు అనిపిస్తుంది నాకు ఓంరాజుకు డిసిప్లైన్ చేశాడు రావణాసుని ఎక్కువ చూపించాడు ప్రభాస్ని ఇంకొంచేపు స్క్రీన్ పైన అలా పెట్టి ఆ విజువల్ తగ్గట్టుగా ఫ్యాన్స్ని ఎలా చేసింటే మమ్మ ఇట్టు ఇప్పుడు ఇప్పుడు ఇట్టే ఇట్ లేదని చెప్పలేదు సినిమా ఇట్టే కానీ 600 కోట్లు 700 కోట్లే వస్తుంది మేము ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకున్నాం ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కదా డిసప్పాయింట్ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశారు నన్ను కాదు ఫ్యాన్స్ని నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ ఫ్యాన్స్ని ప్రభాస్ అన్న ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేశారు లైఫ్లో ఫస్ట్ టైం 4 o'clock సినిమాకి వచ్చాను నేను ఎలా ఉంటుందో అనే డౌట్ నాకు కూడా ఉండేది అందరిలాగా ప్రభాస్ రాముడిగా నప్పుతాడా లేదా రావణాసుడు ఎలా ఉంటాడు ఇవన్నీ చాలా డౌట్స్తో నేను కూడా వచ్చాను కానీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకైతే ఎంత సాటిస్ఫాక్షన్ అనిపించింది అంటే ఒక పుణ్యక్షేత్రంలో గర్భగుడిలో మనం ఏదైతే ఫీలింగ్ పొందుతామో ఆ తన్మయత్వం నేను ఫస్ట్ హాఫ్లో పొందాను సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది ఆ తన్మయత్వం సెకండ్ హాఫ్లో ఎందుకు రాలేదంటే సెకండ్ హాఫ్ మొత్తం యుద్ధం ఉంటుంది యుద్ధాన్ని మనం గర్భగుడితో పోల్చలేము కాబట్టి నేను అలా చెప్పట్లేదు అదర్వైజ్ రాముడు చాలా బాగా సెట్ అయ్యాడు ప్రభాస్ అండ్ ఈవెన్ రావణ క్యారెక్టర్ కూడా తను సైఫ్ అలీ ఖాన్ చాలా బాగా చేశాడు అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే రాముడి క్యారెక్టర్ కన్నా రావణాసుడి క్యారెక్టర్ ఎక్కువ చూపించారని కొంతమంది అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అట్లా లేదండి అంటే రావణాసుడి క్యారెక్టర్ మనం అంటే నెగిటివిటీ తీసుకునే వాళ్ళకి రావణాసుడు ఎక్కువ ఉంది అనిపిస్తుంది కానీ రాముడి దాంట్లో పాజిటివిటీ చాలా చూపించారు ఎమోషనల్ బాండింగ్ కానీ కళ్ళతో అభినయం చేయడం కానీ ఇవన్నీ చాలా బాగా చూపించారు అంటే రాముడి డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది సైఫ్ అలీ ఖాన్ చాలా తక్కువ ఉంది యాక్చువల్లీ అంటే మెయిన్ గ్రాఫిక్స్ కూడా ఎక్కువ ఉన్నాయని అంటున్నారు మెయిన్ గ్రాఫిక్సే చేశారు కొంతమంది ఏమంటే ఒక కార్టూన్ బొమ్మ చేసినట్టుగా కనిపిస్తాయి కొన్నిసార్లు అయితే టైటిల్స్ అంటే సినిమా పేర్లు పడేప్పుడు కార్టూన్స్ చేశారు సినిమా అంతా మనుషులే ఉన్నారు ఓన్లీ ఏమంటారు సినిమా పేర్లు పడేప్పుడు కార్టూన్స్ ఉన్నాయి అండ్ రావణాసురుడి అయితే సైన్యం ఉంటుందో అది వాళ్ళు రియల్గా మనుషులు వాడకుండా మీరు అన్నట్టు కార్టూనిక్గా వాడారు కానీ అవి అంత సినిమాకి ఎఫెక్ట్ చేస్తాయని అనుకోవట్లేదు మెయిన్ సినిమా థీమ్ కానీ వీళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళ మధ్యలో ఉండే ఎమోషనల్ బాండింగ్ అంటే సీతకి రాముడికి ఉండే ఎమోషనల్ బాండింగ్ కానీ సీతకి హనుమంతుడికి ఉండే ఎమోషనల్ బాండింగ్ కానీ సీతకి లక్ష్మణుడికి ఉండే బాండింగ్ కానీ ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే చాలా బాగుంది సినిమా అంటే రావణాసుడిలో ఉన్న విలనిజంని కూడా చాలా కొత్తగా చూపించారు అనిపించింది అంటే ఒక వరల్డ్ ఆడియన్స్కి రామాయణం ఇలా చూపిస్తే నచ్చుతుంది అనిపిస్తుంది నాకు అంటే ఇండియన్ ఆడియన్స్ కంటే కూడా వరల్డ్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుంటే దిస్ విల్ రీచ్ మోర్ కారిడార్స్ చాలా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నేను చెప్పేది ఏంటంటే నెగిటివ్ రివ్యూస్ నమ్మేసి ఏదో సెల్ఫ్ ఎజంప్షన్లో ఇది బాగుండదేమో అని మోసపోయి సినిమా చూడకుండా ఉండద్దు ఖచ్చితంగా 3D చూడండి అంటే 2D అంటే చాలామంది చెప్పింది ఏంటంటే డార్క్గా ఉంది అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు క్రియేటర్స్ ఏం చేశారంటే బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్ పెట్టారు ఫోర్గ్రౌండ్లో గోల్డెన్ టింట్ పెట్టారు సో ఆ డిఫరెన్సేషన్ అర్థం కావాలంటే మనకు 3D గ్లాస్ ఖచ్చితంగా ఉండాలి అప్పుడు మనకు ఆ డార్క్కి ఈ బ్రైట్కి డిఫరెన్స్ అర్థమవుతుంది అలా కాకుండా 2D కూర్చుంటే మరి అది కలిసిపోయి అలా అనిపించిందేమో నాకు తెలియదు మేము 3D లార్జ్ స్క్రీన్ చూసాం కాబట్టి వీ ఫెల్ట్ వెరీ సాటిస్ఫైడ్ రేటింగ్ పక్కన పెట్టి సినిమా ఇలాంటి మంచి సినిమాలు ఎంకరేజ్ చేయాలండి అందరూ చూడాలి ఫ్యామిలీస్ చూడాలి సినిమా జై శ్రీరామ్ నిజంగా సూపర్ ఎక్సలెంట్ మూవీ ఏంటి అందరికీ తెలుసు కదా రామాయణం అందరూ తెలుసు కానీ ఎందుకు చూస్తున్నారు ప్రభాస్ కోసం నిజంగా ఆయన థియేటర్లో వచ్చి చూస్తుంటే దేవుడుగా రాముడి గడప దండం పెడుతున్నాడు నిజంగా అలా సెట్ అయిపోయాడు నిజంగా ప్రభాస్ నిజంగా సూపర్ ఆయనకి తోడు పక్కనే హనుమాన్ వచ్చాడు సీతాదేవిని తీసుకుపోయిన దగ్గర నుంచి లంకకి వెళ్తాడు మొత్తం లంక మొత్తాన పచ్చన కొడతాడు బ్రో ప్రభాస్కి రాముడికి ఒక అండగా హనుమాన్ నిజంగా సూపర్ నిజంగా మొత్తం లంకను తగలెట్టేస్తాడు నిప్పుతో తోకకి నిప్పెట్టేసి మొత్తం తగలెట్టేసి సీతాదేవిని తీసుకొస్తాడు నిజంగా అందరికీ తెలుసు కదా కానీ ఆ విజువల్ వండర్ 3D చూపించాడు నిజంగా బాణాలు వేస్తుండే మనకు గుచ్చుకుపోవడం గదతో కొడుతుండే మనకి తలకాయ తిరిగేస్తుంది మనకు నిజంగా సూపర్ గ్రాఫిక్స్ ఎక్సలెంట్ నిజంగా సినిమా మాత్రం ఓం రావత్ నిజంగా ఇచ్చిన వాటి నిలబెట్టుకున్నాడు కూడా నాకు టికెట్ ఇచ్చాడు అదే టికెట్ మీద చూశాను నిజంగా ఎక్సలెంట్ మూవీ జై శ్రీరామ్ జై ఆది పురుష్ జై ప్రభాస్ హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm అందరికి నమస్కారం నేను మీ ప్రణవ్ కౌశిక్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm హాయ్ గాయ్స్ దిస్ ఇస్ రమ్య పసుపులేటి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm హాయ్ దిస్ ఇస్ పరశురామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడి నేను మీ పూజిత పొన్నాడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్ హాయ్ దిస్ ఇస్ అవినాష్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70mm ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm